కాకుండా, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా, నేను బటన్ నొక్కుతాను అంతకన్నా ఏం చేయగలను, నేను బటన్ నొక్కుతాను అంతకన్నా ఏం చేయను, బటన్లు నొక్కాలంటే అందులో డబ్బులు లేవు, అలా డబ్బులు ఇవ్వట్లేదు, అప్పులు ఇవ్వట్లేదు అని మాట్లాడితే, నిన్న గుడివాడ అమర్నాథ్ గారు అన్నారు, అవును తాకట్టు పెట్టకపోతే అప్పులు ఎలా వస్తాయి, నీ మీ ఇంట్లో ఏదైనా పెళ్ళి ఉంటే నువ్వు అయ్యి తాకట్టు పెట్టుకోవా అన్నాడు ఆయన. అయ్యా బాబు, ప్రభుత్వ ఆస్తుల్ని, కలెక్టర్ ఆఫీసుల్ని, తాలూకా ఆఫీసుల్ని, పబ్లిక్ పార్కుల్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఇప్పుడుదాకా లేదు. ఆ క్రెడిట్ మా జగనన్న ప్రభుత్వానికే ఉంది. ప్రభుత్వం పార్కుల్ని, తాలూకా ఆఫీసుల్ని, కలెక్టర్ ఆఫీసుల్ని తాకట్టు పెట్టదని ఆయన. మరి నిన్న కాకమన్నా ఆయన మరి మంత్రి అయ్యాడు, మరి ఆయనకు తెలిసిన సిద్ధాంతాలు ఏంటో మనకు తెలియదు, కానీ ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయదు. ఇంకొకటి, కాకిలు ఎక్కడ చెప్తోంది ప్రభుత్వం, అదేంటంటే 250,000 కోట్లు ప్రభుత్వ కార్పొరేషన్లకి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి కొంత, గ్యారంటీ ఇవ్వకుండా కొంత అప్పు చేసింది. అవన్నీ కూడా ప్రభుత్వ అవసరాల నిమిత్తమే తీసుకున్న అప్పు. అనా పైసలతో సహా 9,03,00,000 అప్పు ఏ హెడ్లో ఎంత ఉందో సవివరంగా నేను సోమనాథన్ ఫైనాన్స్ సెక్రటరీ గారికి రాయటం జరిగింది. మరి ఆ తర్వాత గతంలో ఇన్ఫర్మేషన్ అడిగారు, ఇవ్వలేదు. మీరందరూ ఆ దృశ్యం సినిమా చూసుంటారు, అమ్మా దృశ్యం సినిమా చూసుంటారుగా మీరందరూ కూడా. అందులో వెంకటేష్, అఫ్కోర్స్ వెంకటేష్ ఏంటంటే అన్యాయం జరిగితే ఆ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం అబద్ధాలు ఆడతాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేవీవి సత్యనారాయణ గారు, ఆయన ఫైనాన్స్ సెక్రటరీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లకి దృశ్యంలో